హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా డువాడే ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నిన్నటి మీలో ఎవరు కోటేశ్వర్లోని అడిగినటువంటి ప్రశ్నల సరళి చూద్దాం. చిత్రంలో కనిపిస్తున్న దాన్ని గుర్తించండి అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఏ ఇండియా గేట్, బి రాష్ట్రపతి భవన్, సి భారత పార్లమెంట్, డి గేట్ వే ఆఫ్ ఇండియా అన్నప్పుడు రాష్ట్రపతి భవన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరో ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. తెలుపు వస్త్రం అనే అర్థం వచ్చే జైనమత శాఖ పేరేమిటి? మహాయాన, తెరావాదం, దిగాంబర అండ్ శ్వేతాంబర. సో స్పెసిఫిక్గా శ్వేతం అనేది కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది. శ్వేతాంబరం అనేది రైట్ ఆన్సర్. మరో ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధాన వస్తువు యొక్క బరువుని పెంచుతూ విజేతను నిర్ణయించే ఒలింపిక్ ఆట ఏది? వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్. ఎవరైనా పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న, వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరో ప్రశ్న చూద్దాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో వీరిలో ఎవరు అంపశయ్యపై పడుకున్నారు? అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, దుర్యోధనుడు. రైట్ ఆన్సర్, భీష్ముడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీరిలో ఏ రైల్వే స్టేషన్ పేరులో జంక్షన్ అనే పదం ఉంటుంది? నల్గొండ, సికింద్రాబాద్, బీబీనగర్, చిట్యాల. సికింద్రాబాద్ జంక్షన్ అంటారు కాబట్టి ఎవరైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్తిగా ఎదిగిన తర్వాత ఈ జంతువుల సగటు పరిమాణం ఆధారంగా వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి. అంటే కొద్దిగా పరిమాణంలో జంతువులు ఎలా ఉంటాయనేది అడగడం జరిగింది. సో చిన్న నుంచి పెద్ద చూసినప్పుడు ఎలుక చాలా చిన్నగా ఉంటుంది, తర్వాత పిల్లి, తర్వాత మేక, తర్వాత గేదె పెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరో ప్రశ్న చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం ఎక్కడ ఉంటుంది? సగటు కాంపిటేటివ్ ఆస్పిరెంట్ పెట్టగదగ్గటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. జనరల్గా తమిళనాడులో అయితే దృఢపెట్టగా, కర్ణాటకలో అయితే కేరళలో అయితే అనైముడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం కూడా అనైముడి కాబట్టి డైరెక్ట్గా ఏ ఆన్సర్ పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. మరో ప్రశ్న చూసినట్టయితే కే పాప్ ఏ దేశానికి చెందిన పాప్ సంగీతాన్ని సూచిస్తుంది అనేది ప్రధానంగా దక్షిణ కొరియాగా ఆన్సరు సరైనదిగా కనిపిస్తుంది. మరొక ప్రశ్న చూసినట్లయితే 2021 జూన్ జూలైలో వీటిలో ఏ ఆటలో యూరో అనే టోర్నమెంట్ జరిగింది? యూరో కప్ అనేది స్పెసిఫిక్గా ఫుట్బాల్కు సంబంధించింది. మ్యాక్స్ అందరు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. సగటు కాంపిటేటివ్ ఆస్పిరెంట్. ఇక మరో ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రంలోని ప్రాంతాన్ని గుర్తించండి, ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. స్పెసిఫిక్గా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాబట్టి ఇది యుఎస్ఏలో ఉందిగా చెప్పుకోవచ్చు. ఇక మరో ప్రశ్న చూస్తున్నట్లయితే సాధారణంగా రివర్స్ ఆస్మసిస్ మరియు అల్ట్రావయోలెట్ అనేవి వీటిలో దేనిలో వాడతారని అడగడం జరిగింది. వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ ఓవెన్ అండ్ రేడియో అన్నప్పుడు సరైనటువంటి సమాధానం వాటర్ ప్యూరిఫైయర్స్గా గుర్తించవచ్చు. ఇక ఈ పాట ఏ చిత్రంలో గుర్తించండి అని ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఆ పాట మనకు తెలియదు ఇక్కడ. సో ఇంకో ప్రశ్న చూసినట్లయితే ఈ జీవులలో ఏది సాధారణంగా నాలుగు కాళ్ళపై నడుస్తుంది? పిల్లులు, మానవులు, పావురాలు, సాలెపురుగులు అన్నప్పుడు పిల్లులు సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇక వీటిలో విసిరే వారి వద్దకే తిరిగి వచ్చే వంపుగా ఉన్న వస్తువు ఏది అని మరొక లాస్ట్ చివరి ప్రశ్నగా చూడవచ్చు. సో క్యాటపుల్డ్, బూమెరాంగ్, స్లింగ్, షార్ట్పుట్. వీటిలలో బూమెరాంగ్ అనేది తిరిగి వచ్చే వస్తువుగా చెప్పుకోవచ్చు. ఆదిమ తెగలు ఎక్కువగా ఈ వస్తువుని వేట కోసం వాడినట్టుగా చెప్పుకోవచ్చు. మా వీడియో కాక నచ్చితే మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి, నా పేరు బాలాజీ చిరబేను. ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటి వద్దనే కూర్చొని కోచింగ్ తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తుంది అనకాడమీ ప్లాట్ఫామ్. ఎవరైనా అనకాడమీలో జాయిన్ కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే 6302863751 నెంబర్కి మెసేజ్ చేయండి. 6302863751 నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు పూర్తి వివరాలు అందుతాయి. ఇంటి వద్దనే కూర్చొని కోచింగ్కు సంబంధించినటువంటి గైడెన్స్ కావచ్చు, సబ్జెక్టు ఓరియంటేషన్, ఆ కాంపిటేటివ్ విధానం ఏదైతే ఉందో, ఎలా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలనే విధానం మీకు ఖచ్చితంగా అందుతుంది. దాంట్లో నేను కూడా ఒక ఆన్లైన్ ఎడ్యుకేటర్గా చేస్తున్నా కాబట్టి నా సలహాలు, నాకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమ చరిత్ర క్లాసులు కానీ లేకపోతే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి క్లాసులు కానీ మీకు ఖచ్చితంగా అందుతాయి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 6302863751 నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.